ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్క ఆయత్త కాలపు మొదటి శుక్రవారము దుష్టుడు తన పాపముల నుండి వైదొలగనేని అతడు బ్రతుకును మొదటి పఠనము ఎహేజ్గేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మొదటి పఠనము గేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేని న్యాయ సమ్మతమైన మంచి పనులు చేసేనేని చావును తప్పించుకొని బ్రతుకును అతని పాపములు పరిహారమగును అతని మంచి పనులకు అతడు బ్రతుకును దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా అతడు తన పాపము నుండి వైదొలగుట వలన కాదా అని యావే ప్రభువు నుడువుచున్నాడు కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడి దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసేనేని బ్రతుకునా అతడు బ్రతుకడు అతని సత్కార్యములు లెక్కకు రావు అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చి తీరును కాని మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదు అని పలుకుదురు ఇజ్రాయలులారా వినుడు నా మార్గము సబబైనది కాదా మీ మార్గమే సబమైనది కాదు సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయేనేని తన దుష్కార్యముల వలనని చనిపోయెను దుష్టుడు తన పాప కార్యముల నుండి వైదొలగి న్యాయ సమ్మతమైన మంచి పనులు చేసేనేని తన ప్రాణములను కాపాడుకొనును అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను కనుక చావు తప్పి బ్రతుకును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసేయుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను నరహత్య చేయరాదు నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును తన సహోదరుని వ్యర్థుడా అనువాడు న్యాయసభ తీర్పునకు గురియగును భ్రష్టుడా అనువాడు నరకాగ్నిలో మృగ్గును కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫూర్తించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సత్వరము సమాధానపడుము లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను చెరవేయించును నీవు చెల్లించవలసిన రుణములు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉండువు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక